బేసికల్గా ఈ షో ఏదంటే యాక్చువల్గా వీఆర్ గోయింగ్ టు కండక్ట్ అవర్ షో ఇన్ బాంబే నెహ్రూ సెంటర్ ఫ్రమ్ ఆగస్ట్ 7th to 13th. దిస్ ఈజ్ ప్రీవియస్ షో ఆఫ్ దట్ బాంబే షో. ఐఎమ్ వన్ ఆఫ్ ద ఆర్టిస్ట్. టోటల్ వీఆర్ పార్టిసిపేటింగ్ ఫైవ్ ఆర్టిస్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు బాంబే. ఐఎమ్ వన్ ఆఫ్ దిస్ ఫైవ్ గ్రూప్. ఐ యూస్ టు వర్క్ విత్ మైథలాజికల్ సబ్జెక్ట్ బికాస్ గాడ్ ఈజ్ ద అల్టిమేట్ పవర్. ఐ బిలీవ్ ఇన్ గాడ్ సో మచ్. ప్రతి విషయంలో భగవంతునికి అనుసంధానం అంటూ లేకుండా మానవ జీవితం ఎప్పుడు గడవదు అనేది వాస్తవం, అందరికి తెలిసిన వాస్తవం. నాకేంటంటే దాని ఆ సబ్జెక్ట్లో ప్రతి ఒక్క పెయింటింగ్లో యూ కెన్ సీ దిస్ వన్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్కి సంబంధించిన రిలేటెడ్ కాన్సెప్ట్ని ఒక క్యాన్వాస్లో ఒక ప్యానల్ పైన మై ఓన్ కలర్ కాన్సెప్ట్ అండ్ విత్ డిఫరెంట్ ఫార్మేషన్స్ ఎవ్రీథింగ్ తీసుకొని వర్క్ చేయడం నాకు చాలా ఇష్టం. సో ఆ ఇష్టాన్ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఈ షోలో ఫైవ్ వర్క్స్ సబ్మిట్ చేశాము. యాక్చువల్గా బాంబేలో 10 వర్క్స్ చేస్తున్నాము, ఇక్కడ ఫైవ్ వర్క్స్ ప్రీవియస్ షో కోసం ఇచ్చాను. మైథలాజికల్ సబ్జెక్టులో వర్క్ చేయడం అనేది నాకు చాలా ఇష్టమైన కాన్సెప్ట్, ఎందుకంటే నేను లాస్ట్ 26-27 ఇయర్స్గా ఈ ఫీల్డ్లో పెయింటింగ్ చేస్తున్నప్పుడు కూడా తర్వాత ఆ రిలేటెడ్ కాన్సెప్ట్ని మైథలాజికల్ కాన్సెప్ట్ని బేసికల్గా తంజావూరు పెయింటింగ్లో నేను ఎక్కువ వర్క్ చేస్తుండడం వల్ల ఏంటంటే ఆ తంజావూరు పెయింటింగ్ రిలేటెడ్ మైథలాజికల్ కాన్సెప్ట్ని ఇండియన్ ట్రెడిషన్ని డెవలప్ చేయడం కోసం ఇంకొంచెం డెవలప్ చేస్తే బాగుంటుందనేది అర్థం చేసుకొని కొద్దిగా లాస్ట్ 3 ఇయర్స్ నుండి ఈ కాన్సెప్ట్లో కొంచెం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాను. ఇప్పుడు ఇంతవరకు వర్క్ చేయగలిగాం. సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ థింగ్ ఫ్రమ్ బాంబే ఆల్సో, బికాస్ హైదరాబాద్ నుంచి వచ్చి వర్క్ చేయడం అని బాంబేలో పార్టిసిపేట్ చేయడం అనేది, బికాస్ నౌ యూనివర్స్ ఈస్ బికెమ్ గ్లోబల్ విలేజ్ ఇట్స్ సెల్ఫ్. సో ఇక్కడున్న వాళ్ళు ఎక్కడైనా వీళ్ళు వర్క్ చేయడానికి స్కోప్ ఉంటుంది కాబట్టి వీఆర్ ఎక్స్పెక్టింగ్ గుడ్ థింగ్ ఇన్ బాంబే ఆల్సో. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు సృష్టి ఆర్ట్ గ్యాలరీ బికాస్ దే ప్రొవైడెడ్ అస్ దిస్ ప్లేస్ ఫర్ అవర్ ప్రీవియస్ షో. అండ్ రమణి మేడం అండ్ రమా మేడం, దే ఆర్ హెల్పింగ్ అస్ సో మచ్. సో వీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ థ్యాంక్ సో మచ్ ఫర్ సృష్టి ఆర్ట్ గ్యాలరీ, ఎందుకంటే ఇంత గ్రూప్ ఆర్టిస్టులని ఓ చోట చేర్చి డిఫరెంట్ ఇప్పుడు నాది మైథలాజికల్, ఇంకొకరు విలేజ్ కాన్సెప్ట్, ఇంకొకరు రెగ్యులర్గా నిద్ర లేచినప్పటి నుంచి ఇంట్లో జరిగే కాన్సెప్ట్స్ను, ఇంకొకరు మేల్ అండ్ ఫిమేల్ కాన్సెప్ట్ని, ఇంకొకరు ప్రేమకు సంబంధించి, ఇంకొకరు కృష్ణుడికి సంబంధించి డిఫరెంట్ కాన్సెప్ట్స్ 5 మంది కలిపి 25 పెయింటింగ్స్. అసలు ఇక్కడ నేను నేర్చుకోవాల్సిన కూడా చాలా ఉంది మా కలీగ్స్తో, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ థ్యాంక్ యూ టు యూ ఆల్సో.